దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను మిమ్మును స్వస్థపరచుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మన ప్రభువైన యేసయ్య మన పరిస్థితులన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. కష్టకాలమందు మనం ఆయనకు మొర్రపెట్టగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మన పక్షమునందుండి మనకు సహాయకుడై నిలిచి ఉండి మనలను స్వస్థపరిచి పాడైపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా బాగు చేస్తారు. ప్రభువైన యేసు మనుష్య కుమారునిగా ఈ భూమిపై పరిచర్య చేస్తున్న రోజులలో ఆయన ఒక కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు అప్పటికే బహుకాలము నుండి ఎంతగానో బాధపడుచున్న కుష్ఠరోగి ఒకడు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమనగా యేసు తన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని పలుకగా ఆ క్షణమే వాని రోగము నుండి స్వస్థపరచబడ్డాడు. యేసు చేసినటువంటి ఈ కార్యాన్ని గనక మనము పరిశీలిస్తే ఆ రోగి ప్రార్థన ప్రభువునకు ఇష్టమైంది కాబట్టి వానికి స్వస్థత కలిగింది. నేడు మన ప్రవర్తన ఆ దేవదేవునికి ఇష్టమైతే నిశ్చయముగా ఆయన మనలను స్వస్థపరచి మన పరిస్థితులన్నిటినీ బాగు చేస్తారు. మరి మనము ఎలాగున ప్రవర్తిస్తే మన దేవుడు ఇష్టపడతారంటే, మొదటిగా యథార్థమైన ప్రవర్తన గలవారంటే ఆయనకు చాలా ఇష్టం. అన్ని పరిస్థితులలో నిలకడగా భక్తిని చేస్తూ నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. ఇక రెండవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రత్యేకముగా జీవించు వారిని ఆయన ఇష్టపడతారు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలుగా మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మను స్వస్థపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.